రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు దీపావళి కానుకలను అందించింది. 2020-21లో ఆస్తి పన్నులు రాయితీ కల్పిస్తూ ఆస్తి పన్ను వారికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. జీఎంసీ పరిధిలో 15,000 వరకు ఆస్తి పన్ను ఉన్నవారికి రాయితీ, అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో 10,000 ఉన్నవారికి 50% రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన వారికి వచ్చే ఏడాది సర్దుబాటు చేయనున్నారని పేర్కొన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయాన్ని పేద కుటుంబాలకు ఎంతో భరోసా కలుగుతుందన్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో పేద మధ్యతరగతి వర్గాల వారికి వారి ఊరట కల్పిస్తూ సీఎం తీసుకున్న నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ అన్నారు.